హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలలో అలచడి మాత్రం సృష్టించిందనే చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలు ఎవరికి అందని ఎత్తులో వెళ్తా ఉన్నాయా ఎవరికి అందరి డిఫరెంట్ కోణంలో వెళ్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ గా ఉంది ఎంతవరకు ముందుకెళ్తుంది ఈ కోణం అన్న ఆ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతా ఉంది అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకస్ ఏంటి అసలు ఈడీ ఏంటి కథ ఏంటి కార్ఖాన్ ఏంటి ఇక్కడ మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ ఫోకస్ పెట్టినట్టు వార్తలు మాత్రం వస్తా ఉన్నాయి మరి మండే మండే క్రిషాంక్ ఈడీ ఈడీకి ఈడీకి కంప్లైంట్ చేస్తే ఈడీ రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టిందన్న చర్చలు ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు చక్కర్లు మాత్రం కొడతా ఉన్నాయి అసలు కథ ఏంది మొన్న జరిగిన అమెరికా టూర్లో ఏదైతే ఇండస్ట్రియల్కి సంబంధించిన పది రోజుల ఇండస్ట్రియల్ టూర్లో అమెరికాకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరి కంపెనీలకు కొన్ని కంపెనీలకు సంబంధించిన తన సోదరుడి కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు వచ్చాయి అన్న కోణంలో ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన ఎక్స్క్లూసివ్గా పల్లవి మాత్రం ఒక స్పెషల్ స్టోరీని మాత్రం విడుదల చేసింది ఆ కథ ఏంది కార్ఖానేంది అసలు నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెడితే కాంగ్రెస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఈడీకి ఫిర్యాదు చేస్తే ఈడీ కాంగ్రెస్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా ఆస్కారం ఉంటుందా మరి దీంతో మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగా ఇటువంటి కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయా అంటే కూడా అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి సరే ఓవరాల్గా చూద్దాం పల్లవి స్పెషల్గా ఒక ఫోకస్ మాత్రం పెట్టింది ఒక స్పెషల్ బుల్టెన్ లాగా పల్లవి పల్లవి మాత్రం ఇచ్చిందని చెప్పుకోవచ్చు అసలు ఎలా ఎలా ఎవరు ఎవరు ఎక్కడ కంపెనీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంది కథ కార్ఖానా ఇదంతా ఒకసారి చూసే ఆ ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాజకీయాలు ఊహించడి మలుపులు తిరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు వెళ్ళింది రేవంత్ పై వచ్చిన ఫిర్యాదుకు ఈడీ స్వీకరించడం సంచలనంగా మారింది ఫిర్యాదు చేయడంతోనే మన్నే క్రిషాంక్ అనే క్యాండిడేట్ బీఆర్ఎస్ లీడర్ ఫిర్యాదు చేయడంతోనే ఏకంగా ఈడీ ఫిర్యాదును స్వీకరించింది అంటే కొంచెం రాష్ట్రంలో అలజడి మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేసే కీలక పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతుంది ఈడీ కేసులో రేవంత్ రెడ్డి బుక్ కావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఫిర్యాదు ఎందుకు ఇటీవల అమెరికా పర్య అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన స్వచ్ఛ బయో సంస్థతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నది ఈ డీల్ పై పెద్ద వివాదం సాగింది స్వచ్ఛ బయో కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు ఈ స్వచ్ఛ బయో కంపెనీ ఏదైతే ఉందో స్వచ్ఛ బయో కంపెనీకి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంలో అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పారిశ్రామిక విధానం బాగుండాలి అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి పది రోజుల అమెరికా టూర్ ముగిసిన నేపథ్యంలో స్వచ్ఛ బయో కంపెనీకి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు డైరెక్టర్గా ఉన్నాడు వాళ్ళ సోదరుని కంపెనీలకే ఈ పెట్టుబడులు మొత్తం వస్తూ ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు ఆ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈడీ ఫోకస్ చేసినట్టు వార్తలు మాత్రం చక్కెర్లు కొడుతూ ఉన్నాయి డైరెక్టర్లు ఈత రేవంత్ రెడ్డి సోదరుడు ఎన్ముల జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారని ఇతర డైరెక్టర్లు కూడా రేవంత్ రెడ్డి అనుచరులనే అనుచరులనే విమర్శలు వచ్చాయి ఆ కంపెనీ కూడా నెల రోజుల క్రితమే ఏర్పాటైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా విడుదల చేశారు స్వచ్ఛ్ బయో కంపెనీపై జరిగిన ఒప్పందంపై ఈడీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఇటీవల ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి తమ్ముడు జగదీష్ రెడ్డిపై విచారణ జరిపించాలని ఆయన ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఈ ఫిర్యాదును ఈడీ స్వీకరించబో స్వీకరించబోయింది ఈడీకి ఏం జరగబోతున్నది ఈడీకి అన్ని ఆధారాలు ఇచ్చారని క్రిషాంక్ తెలిపారు ఆ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న జగదీష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిపై విచారణ చేయాలని కోరినట్లు ఆయన మీడియాకు చెప్పారు ఈ తను తన ఈడీ అధికారులు విచారణకు స్వీకరించాలని పేర్కొన్నారు దీంతో ఈడీ రంగంలోకి దిగితే ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనే ఉత్కంఠ రాష్ట్రంలో మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు సరే ఈడీ నిజంగానే ఫోకస్ పెడతదా రేవంత్ రెడ్డి పైన అంటే మరి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ చేస్తే ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈడీ ఫోకస్ పెడుతుందా అంటే అవునానే సమాధానాలు కూడా వినిపించినప్పటికీ అసలు ఏం జరుగుతుంది స్వచ్ఛ బయో కంపెనీలో స్వచ్ఛ్ బయో కంపెనీ రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డి ఏకంగా డైరెక్టర్గా ఉన్నారు కేవలం వన్ మంత్ ముందు స్వచ్ఛ బయో కంపెనీ పెట్టేసి దానికి అమెరికాకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి ఈ కంపెనీలోనే పెట్టుబడులు పెట్టడము ఇంతకుముందు బిఆర్ఎస్ఓలు అదే పనిచేసిను ఏకంగా కేటీఆర్ అండ్ కో కేటీఆర్ అండ్ బ్యాచ్ వీళ్ళంతా రావు రావు నువ్వు రావు నేను రావు కాబట్టి అందరం రావులేమే కాబట్టి ఆ కోణంలో ముందుకు తీసుకెళ్ళి వందల కోట్లు నొక్కేసిన్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే చేస్తూ ఉన్నది సొంత తమ్ముడి కంపెనీలోనే పట్టుబడి పెట్టుబడులు పెట్టే దిశగా ఆదేశాలు ఇచ్చి ఈ కోణంలో చేస్తున్న నేపథ్యంలో మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ మాత్రం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు సరే నిజంగానే ఈడీ ఫోకస్ పెడితే రేవంత్ రెడ్డి దగ్గర అస్త్ర సస్యాలు అంటే వివత్సంగా ఉన్నాయి ఈయన ఒకటి చేస్తే ఒక ఒకవేళ రేవంత్ రెడ్డి పైన ఒకటి చేస్తే రేవంత్ రెడ్డి పడి పది చేసే రకమే ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు మరి మన్నే కిషాంక్తోనే ఎందుకు ఈడికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే రీసెంట్లీ మన్నే కిషాంక్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక హాస్టల్కి సంబంధించిన ఇష్యూలో జైలుకి వెళ్ళి బయటికి వచ్చాడు ఆయననే పావుగా కదులుకు కదు పావుగా చేసుకొని బీఆర్ఎస్ నేతలు మాత్రం ముందుకు తీసుకెళ్ళారు ఏకంగా నమస్తే తెలంగాణ కూడా ఈరోజు పొద్దున పేపర్లో రాసుకొచ్చింది స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసిన అని రాసుకొచ్చింది ఆ ఫిర్యాదు ఏంది ఏంది కథ అంటే అక్కడ క్లారిటీ లేనప్పటికీ పల్లవి మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది సరే ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో సాఫీగా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ముందుకెళ్తున్న రాష్ట్ర రాజకీయాలలో ఈడీ అంటే ఈడీ ఒక్కసారి ఎంటర్ ఎంటర్ అవడంతోనే మళ్ళీ అలచడి మాత్రం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మరి బీజేపీ ఏమైనా ఫోకస్ చేయబోతుందా బీజేపీ రాష్ట్రంలో ఏమైనా ఫోకస్ చేయబోతుందా అంటే రాష్ట్ర ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్స్తే తప్ప బీజేపీ ఫోకస్ చేయలేని పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకస్ మన్నే క్రిషాంక్ ఫిర్యాదు ఇది ఎంతవరకు దారితీస్తుందో చూసే ప్రయత్నం అయితే ముందు చూద్దాం ఇంకా మరి ఇట్లానే వెళ్తే ఎక్కడి వరకు దారి తీస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు మరి ఏకంగా ముఖ్యమంత్రి పైనే ఫిర్యాదు చేయడంతోనే ఏమైనా వలసలు ఆగే ఆస్కారం ఉందా ముఖ్యమంత్రిని ఏమైనా ఇబ్బందులు పెట్టే ఆస్కారం ఉందా ఏడి అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం చూస్తున్నామండి క్యూన్యూస్ నేను మీ అంశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ